రైతు సోదరులకు స్వాగతం. నేను మీ భాస్కర్ రావు. మీరు చూస్తున్నారు ఏరువాక అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో వచ్చే సీజన్లో మిరప మొక్కలు నాటుకునే రైతు సోదరులకు సూచనలు అండి. నాటుకునే ప్రధాన పొలంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, నల్ల తామర పురుగుల నివారణకు మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మొక్కలు నాటుకునే ముందు దుక్కిని ఎలా తయారు చేసుకోవాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా వేసవి దుక్కులు చేసుకోవాలండి. నారు నాటుకునే ముందుగా భూమిలో డయామోనియం ఫాస్ఫేట్తో పాటి రీజెంట్ అల్ట్రా గుళికల్ని ఎకరానికి 4 కేజీల చొప్పున వేసుకున్నట్లయితే ఈ నల్లతామర పురుగులు కానీ లద్ది పురుగు కానీ వీటి యొక్క లార్వాలు ఈ రీజెంట్ గుళికల పవర్కి చనిపోతాయండి. ఇలా చేసుకున్నట్లయితే మనం మన పంటని 60% వరకు కాపాడుకోవచ్చు. మామూలు పశువుల ఎరువు మనం ఎకరానికి 10 టన్నుల వరకు తోలుకున్నట్లయితే అందులో బవేరియా బాసియానా లేదా వట్టిశల్యం లకాని లేదా మెటారైజం ఈ మూడిట్లో ఏదైనా ఒకటి మరియు ట్రైకోడర్మా విరిడి అనే ఈ జీవశిలీంధ్రాల్ని ఎరువులో కలుపుకొని చల్లుకున్నట్లయితే 90% వరకు మనం భూమిలో ఉండే శిలీంధ్రాలు ఈ నల్లతామర పురుగులు లద్దె పురుగుల యొక్క లార్వా దశలు ఏమైనా ఉంటే పూర్తిగా నాశనం చేయబడతాయి. ఈ విధంగా పొలాన్ని మనం ఆరోగ్యంగా తయారు చేసుకోవచ్చండి. తర్వాత మొక్కలు నాటుకునేటప్పుడు మనం ఎర్ర పంటలుగా బార్డర్లో మొక్కజొన్న కానీ జొన్న కానీ 4 వరుసల చొప్పున నాటుకున్నట్లయితే పక్క చేలలో నుంచి వచ్చే తెల్లదోమ పచ్చదోమ మరియు నల్లతామర పురుగుల ఉధృతిని చాలా వరకు మనం తగ్గించుకోవచ్చండి. ముఖ్యంగా వేసవి దుక్కులు అనేవి చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయండి. దీన్ని మాత్రం రైతు సోదరులు మర్చిపోవద్దు. విత్తన ఎంపికలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. విత్తనం యొక్క ప్యాకెట్ల పైన క్యూఆర్ కోడ్ కానీ బార్ కోడ్ కానీ ఉండే విధంగా చూసుకోవాలండి. ఈ మధ్యకాలంలో చాలా నకిలీ విత్తనాలు మనకి సరఫరా చేస్తున్నారు. వాటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. విత్తనాలు కొనేటప్పుడు బిల్లు మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు జై జవాన్, జై కిసాన్, జై హింద్.